హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. ఇప్పటి వరకు నేను ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ లో 6 యూనిట్స్ కంప్లీట్ చేశాను. ఈ వీడియోలో యూనిట్ 7 స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఆల్రెడీ కామర్స్ కూడా 8 వీడియోస్ కంప్లీట్ చేశాను. ఆల్ ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, లింక్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను యూనిట్ 7 టెరిటరీ సెక్టార్ గురించి చెప్పబోతున్నాను. యూనిట్ 5 అగ్రికల్చర్ సెక్టార్, యూనిట్ 6 ఇండస్ట్రియల్ సెక్టార్, యూనిట్ 7 టెరిటరీ సెక్టార్. సో ఇందులో మామూలుగా 10 మార్క్స్ అంత లేవు, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరిటరీ సెక్టార్ అంటే ఏంటో చూద్దాం. టెరిటరీ సెక్టార్ ఇస్ ద థర్డ్ మేజర్ సెక్టార్ ఆఫ్ ఎకనామీ. మనకు తెలుసు టెరిటరీ సెక్టార్ వచ్చేసి చాలా మేజర్ సెక్టార్, అండ్ దీని ఏమనంటారు సర్వీస్ సెక్టార్ కూడా అని అంటారు. సో ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్ ఇన్ ది ఎకనామీ విత్ లార్జెస్ట్ షేర్ ఇన్ జీడీపీ. మనకు తెలుసు టెరిటరీ సెక్టర్ వల్ల చాలా ఎకనామిక్ డెవలప్ అవుతుంది, అండ్ ఇది ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్ కన్నా ఎక్కువ డెవలప్ చేస్తుంది ఎకనామిక్ ని. సో ఇప్పుడు మనము టెరిటరీ సెక్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిటరీ సెక్టర్ ఇన్ ది ఎకనామిక్ ఇన్ ఇండియన్ ఎకనామిక్. మనకు తెలుసు ఏమేమి, ఇప్పుడు మనం ఈ ఆన్సర్ లో ఏం చెప్పాలంటే టెరిటరీ సెక్టర్ ఇంపార్టెన్స్ చూపేయాలి. సో ఫస్ట్ టోటల్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పాలి. టెరిటరీ సెక్టర్ వచ్చినప్పటి నుంచి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది మన ఇండియాలో. వాళ్ళు ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చారు. ముందు 1950 లో 17.3 ఉండే, ఇప్పుడు 2010 లో 26.5 అయింది. అంటే ఇట్లా డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోయింది టెరిటరీ సెక్టర్ తేవడం వలన ఎంప్లాయ్మెంట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ టు జీడీపీ. జీడిపి అనేది కూడా చాలా ఎక్కువైంది మన వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చారు మనకి. ఇక్కడ చూసుకొచ్చి గుర్తు పెట్టుకుంటే మీకు ఎగ్జామ్ లో ఫుల్ కి ఫుల్ ఇస్తారు. సో ఇది దీని జీడిపి అంటే మీకు తెలుసు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక్కడ పర్సంటేజ్ ఉంది, అదొక అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇలా టెరిటరీ సెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అని ఇండియాలో చాలా ఎక్కువైంది. 5-year ప్లాన్స్ హ్యావ్ అక్రాస్ ఇలా ప్లాన్స్ చేసి పవర్ ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనిటీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేశారు ఈ టెరిటరీ సెక్టర్ వచ్చినప్పటి నుంచి. ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. చూడండి, ఇండియా హెస్ బికమ్ వన్ ఆఫ్ ది మేజర్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ టెరిటరీ సెక్టార్ సర్వీసెస్. సో ఇండియా వచ్చేసి మేజర్ సెక్టార్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో అన్ని దేశాల కన్నా ఇండియా ఎక్స్పోర్ట్స్ లో చాలా ఫాస్ట్ గా అయిపోయింది డ్యూ టు టెరిటరీ సెక్టార్ లా. టెక్నాలజీ అండ్ కన్వీనియన్స్ సర్వీసెస్ ఇవన్నీ ఇంజనీరింగ్ డిజైన్స్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యాయి డ్యూ టు టెరిటరీ సెక్టర్. ఫర్ దిస్ 4 ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిటరీ సెక్టర్: ఎంప్లాయ్మెంట్, కాంట్రిబ్యూషన్ టు జీడీపీ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. నౌ వి విల్ సీ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఈ చాప్టర్ అన్ని స్మాల్ స్మాల్ టాపిక్స్ ఉన్నాయి, మీకు ఎగ్జామ్ లో 5 మార్క్స్ కి అడుగుతారు. సో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే మీకు తెలుసు టోటల్ ట్రాన్స్పోర్ట్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఫస్ట్ రోడ్వేస్, రైల్వేస్, వాటర్ వేస్ అండ్ ఎయిర్ వేస్. సో ఒక్కొక్కటి డీటెయిల్ గా చదువుకుందాం. రోడ్వేస్ అంటే మీకు తెలుసు ఇట్ ఇస్ మోస్ట్లీ కామన్ యూజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా, తెలుసు. ఇదంటే రోడ్వేస్ చాలా ఏన్షియంట్ టైం నుంచి ఉంది. రోడ్వేస్ లో ఏమవుతుంది, గూడ్స్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ చేస్తారు. రోడ్వేస్ నవర్ డేస్ బికమ్ డెవలప్డ్ ఇన్ ది పబ్లిక్ సెక్టర్. వీ నో దట్ రోడ్వేస్ తోటి అన్ని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ మోస్ట్ ఆఫ్ ది అందరూ యూజ్ చేసేది రోడ్వేసే, అండ్ ఇది ఆల్సో ఏన్షియంట్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి రైల్వేస్. రైల్వేస్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1950. ఇండియన్ రైల్వేస్ ఇస్ ఎక్స్క్లూడింగ్ వన్. ఇది మన ఇండియాలో డైలీ 1.6 మిలియన్ పీపుల్ ట్రావెల్ చేస్తారు. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రైల్వేస్ వల్ల. అండ్ రైల్వేస్ వాళ్ళు కూడా ముందు రైల్వేస్ గూడ్స్ కోసమే స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు మనం పబ్లిక్ కూడా ట్రాన్స్ఫర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ రీచ్ అవుతున్నారు. ఇది కూడా ఏన్షియంట్ అనే చెప్పొచ్చు రైల్వేస్. అండ్ నెక్స్ట్ ఇస్ వాటర్ వేస్. వాటర్ ట్రాన్స్పోర్ట్ మీకు తెలుసు వాటర్ అంటే సీ ద్వారా రివర్స్ వల్ల మనం వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి వెళ్తాము. ఇది ముందు మనకి రోడ్ కన్నా ముందే వాటర్ వేస్ ఉంది. మన ముందు ఉన్న ఏన్షియంట్ పీపుల్ వాడేవారు వాటర్ వేస్. దీని వల్ల కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ గూడ్స్ లైక్ పెట్రోల్ ప్రొడక్ట్స్ కోల్ ఇవన్నీ వాటర్ వేస్ వల్లనే మనకి వస్తున్నాయి. అండ్ రైల్వేస్ ఇది చాలా ఇది ఎప్పుడు నేషనలైజ్ అయిందంటే 1953 నేషనలైజ్ అయింది. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. అండ్ ఇందులో కూడా ఎక్స్పెన్సివ్ గూడ్స్ లైక్
లైక్ గోల్డ్ ఇవి సిల్వర్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ అవుతాయి. సో మీకు ఆన్సర్ కిట్ వస్తే రైట్ రోడ్వేస్ రైల్వేస్ వాటర్ అండ్ ఎయిర్వేస్ దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఫర్ 2 మార్క్స్. నౌ ఇప్పుడు ఈ ఆన్సర్ కంటిన్యూ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, ప్రాబ్లమ్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం ఏమేం ప్రాబ్లమ్స్. ది మెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఆఫ్టర్ 65 ఇయర్స్ ఆఫ్ ప్లాన్డ్ డెవలప్మెంట్ ఆఫ్ మెన్షన్ ఇయర్. ఇవి ఒక 65 ఇయర్స్ తర్వాత నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఇన్అడిక్వేట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. సో ఇన్అడిక్వేట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు సపోజ్ రోడ్స్ సరిగ్గా లేకపోవడం వలన గూడ్స్ సరిగ్గా అయితలేదు, అంటే అన్ని లైక్ రైల్వేస్ లో సో లెందీగా ఉంది, అన్ని ఇతర స్టేషన్స్ రైల్ స్టేషన్స్ ఉండవు, అండ్ వాటర్ వేస్ వల్ల మధ్యలో డామేజ్ అవుతున్నాయి గూడ్స్ ఇప్పుడు సైక్లోన్స్ ఇలా అన్ని రీజన్స్ ఇవి. నెక్స్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎక్స్పెన్షన్, హెవీ కార్గో పెద్ద పెద్ద లాంక్ హెవీ లారీస్ ట్రంక్స్ ఇవన్నీ సఫిషియంట్ అవుతలేదు, ఇంకా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతలేదు సరిగ్గా. నెక్స్ట్ డిఫెక్టివ్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్. సో కరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ లేదు. రోడ్ మ్యాప్స్ ట్రాఫిక్ అండ్ డిమాండ్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్లానింగ్. సో ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వలన ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ లింకింగ్ రైల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రైల్వేస్ టు రిమోట్ ఏరియాస్. సో ఇల్లు ఏం చెప్తున్నారంటే ఇందులో ప్రతి ఏరియాకి సరిగ్గా రోడ్స్ ఉండయి, రైల్వే ఫెసిలిటీస్ ఉండయి, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంక్రీజింగ్ ట్రాఫిక్, మీకు తెలుసు యాజ్ ది పాపులేషన్ మన ఇండియాలో చాలా ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్ మీద చాలా పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ గూడ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకునే ట్రాఫిక్స్ వల్ల డిలే అవుతున్నాయి, ఇది ఒక ప్రాబ్లం. ఓల్డ్ ఎక్విప్మెంట్ అంటే ఓల్డ్ ఎక్విప్మెంట్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడటం లేదు వాళ్ళు, ఇంకా లైక్ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద డిపెండ్ అవుతున్నారు. ఒకవేళ ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి బ్యాటరీస్ తోటి ఇలా ఏదైనా వెహికల్ రెడీ చేయడంలో స్లో ఉన్నారు. సో దిస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎకనామీ ఇన్ ఇండియా. సో ఇప్పటి వరకు ఈ ఆన్సర్స్ చెప్పాను, నెక్స్ట్ వీడియోలో మోర్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ చెప్తాను. సో స్టే ట్యూన్డ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంకా ఈ చాప్టర్ మీద 2 or 3 videos చేస్తాను, మీరు చూడండి. అండ్ ఆల్రెడీ నేను కామర్స్ లో కూడా చెప్పాను 8 chapters కంప్లీట్ చేసేసాను, మీకు కావాలంటే లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. అండ్ ఇప్పుడు ఎకనామిక్స్ కామర్స్ క్లాసెస్ తర్వాత అకౌంట్స్ క్లాస్ గా స్టార్ట్ చేయబోతున్నాను. అకౌంట్స్ అండ్ సివిక్స్ చాలా మంది అడిగారు కాబట్టి ఐ విల్ స్టార్ట్. ఒక వన్ సెకండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.